ఇందాక అన్నట్టుగా పార్లమెంట్లో కానీ పెద్దల సభల్లో కానీ ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేయకుండా ఎటువంటి రాజ్యాంగ సవరణ కానీ లేదా అధికారికమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి హామీ కానీ ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పలేదు. కాబట్టి మేము ఇప్పుడు ఇవ్వము అని చెప్పి ఉన్నారండి. ఆల్రెడీ ప్రకటన చేస్తున్నారు, ప్రకటన చేసిన తర్వాత ఇచ్చే అవకాశాలే ఉంటారు. అలాంటి ప్రకటనలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా అనేకమైనటువంటి రాజకీయ విషయాలలో అనేక ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నో పర్యాయాలు తెలంగాణ ఇచ్చే ప్రసక్తే లేదు, ఇవ్వడం వల్ల అనర్థాలు జరుగుతాయని చెప్పేసి అనేక మార్లు చెప్పి ఉన్నారు. అటువంటి ప్రకటనలు అనేకము రాజ్యసభలో చేసి ఉన్నారు. అటువంటి వారు 40 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన వారు. ఈ రకమైనటువంటి స్వల్పమైనటువంటి వివాదం, చూడడానికి స్వల్ప వివాదము, కేవలం ఇతర రాష్ట్రాల వారు కూడా స్పెషల్ స్టేటస్ అడుగుతారేమన్న భావనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు. దానికి కారణం ఎవరు? కుజుడు కారకుడవుతున్నాడు. కుజుడు ఏమిటి? గత సంవత్సరంలో 2014 సంవత్సరంలో జూన్ 6 తర్వాత ప్రభుత్వం వారు ప్రకటించిన సమయంలో శని కుజుడు యొక్క ప్రభావం, 2014 జూన్ 6 తర్వాత ప్రకటించినటువంటి ఈ ప్రత్యేక హోదా విషయంలో ప్రకటించిన సమయంలో రాహు కేతువు శని బుధుల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ఏదో ఇప్పుడు ఇచ్చేసాం అన్న ఏదో పైపై మాటలు చెప్పడం వల్ల ఆ సమయంలో పట్టుదల లేకపోవడం, ఇప్పుడు అటువంటి హామీని నిలబెట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల వారు ఆర్థికంగా ఇబ్బంది పెడతారు కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి మీరు అడిగేటువంటి సంశయంలో కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇతర రాష్ట్రాల వారు అడిగే అవకాశం ఉంటుంది కానీ ఒత్తిడి ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకుంటారు కేంద్ర ప్రభుత్వం వారు. తప్పకుండా అటువంటి సవరణ చేస్తారు, అధికారిక సవరణ చేసి కొన్ని పవర్లన్నీ కూడా కొన్ని శాఖల్ని కూడా కేంద్ర ప్రభుత్వంలో శాఖల్లో పెట్టుకుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మిగతా కొన్ని స్టేటస్లో అనేక ప్రత్యేక హోదాలో కొన్ని కొన్ని తగ్గించి ఇచ్చడానికి మాత్రం ఇవ్వడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి అపోహలు లేవు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రత్యేక హోదాను సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అతి కొద్ది కాలంలోనే నాకు తెలిసి ఈ జాతక విశ్లేషణ ప్రకారంగా గురుడు అనుకూలంగా ఉన్నందువల్ల రాబోయేటువంటి నవంబర్ డిసెంబర్ 27వ తేదీ లోపల స్పెషల్ స్టేటస్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇది నేను చేస్తున్నటువంటి జగల్లగ్నము నామనక్షత్ర ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ లగ్నాన్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క లగ్నాన్ని అనుసరించి మాత్రమే ఒక రకంగా విశ్లేషణ చేశాను. దీని గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తప్పకుండా నేను మీ అందరికి కూడా సహాయం అందిస్తాను. ఇటువంటి ఒక విశ్లేషణ చేయడం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క, భారతదేశ ప్రభుత్వం యొక్క ఒక నిజరూపమైనటువంటి స్థితి, అనుకూలమైనటువంటి యోగ్యత, మిత్రము కలిగేటువంటి అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి తత్వాన్ని అభివృద్ధి పొందడానికి నేను చేసినటువంటి చిన్న ప్రయత్నం మాత్రమే అనే విషయాన్ని గుర్తించండి. ఇందులో ఎటువంటి వివాదాంశాలు లేవు. జ్యోతిష్యం అనేది శాస్త్ర సమ్మతమైనది. ఇందులో చెప్పబడినటువంటి ప్రతి అంశం కూడా విశ్లేషణగా అనుకరించుకోవాలి. అంటే అనుకూలమైనటువంటి స్థితిని మనకు అనుకరించుకొని ఏ సమయంలో బాగులేదు, ఏ సమయంలో బాగుంది, ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది, ఏ గ్రహాల అనుకూలత లేదు అన్న విషయాన్ని విశ్లేషించి ఆయా గ్రహాల సమయాలలో కనుక ఇటువంటి అంటే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని మనకు కావలసినటువంటి ప్రత్యేక హోదా లాంటివి మనం కనుక సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ పాటికి మనకు 2014-15 సంవత్సరంలోనే ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చేది. ఈ పాటికి మన పిల్లలందరూ కూడా ఉత్తమ విద్యావంతులుగా స్థిరమైనటువంటి ఉద్యోగాలు పొంది ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. కాకపోతే ఇప్పటికి కూడా ఆలస్యమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి శుభఫలమే వస్తుంది. ప్రభుత్వమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ కొన్ని సవరణలు చేసి చంద్రబాబు గారి సైన్యంతో, అనగా ఈ చంద్రబాబు గారి సైన్యం ఎవరు, స్పెషల్ స్టేటస్ కోసం ఉన్నటువంటి ప్రతిపక్ష మిత్రపక్ష అవుతున్నటువంటి వ్యక్తుల సమూహమే చంద్రబాబు సైన్యంగా చెప్పబడుతోంది. ఈ స్పెషల్ స్టేటస్ వరకు మాత్రమే, మిగతా వారు రాజకీయంగా వారందరూ కూడా వ్యతిరేక శక్తులై ఉండవచ్చును కానీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రము ఈ నలుగురు ఏకతాటిపైకి వస్తారు. తప్పకుండా స్పెషల్ హోదాను దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నదన్న విషయాన్ని నేను మీకు జ్యోతిష్య అంశాల ద్వారా గోచారము జగల్లగ్నము అన్నటువంటి అన్ని కూడా సమకూర్చుకొని చెప్పినటువంటి ఒక చిన్న ఒక రకమైనటువంటి ఒక విశ్లేషణ అనే విషయాన్ని గుర్తించండి. ఈ విషయంలో ఎవరైనా సరే నాకు సలహాలు ఇవ్వడానుకున్నా లేదా నా నుంచి సలహాలు కావాలన్నా తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయం మీ అందరూ తెలియజేస్తూ ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తప్పకుండా రావాలని, ఆ ప్రభుత్వము మన ప్రభుత్వానికి అందించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.